నేడు ఇలాగునను గాని మనసు నిలుపువాడు మంచివాడు శివుడే భర్త కర్త చింతింపనేలరా విశ్వదాభిరామ వినురవేమా ఏలాగునను గాని మనసు నిలుపువాడు మంచివాడు మాయ అనేది ఎంతో తీవ్రముగా ఉంటుంది. ఆ మాయ యొక్క తీవ్రతను మానవుడు తట్టుకోలేడు. అనేక కోరికలను కలిగి ఉంటాడు. ఆ కోరికలను తీర్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాడు. వీటన్నిటి వలన తన యొక్క కాలాన్ని వ్యర్థం చేసుకుంటాడని వేమన వారి ఆంతర్యం. మరి ఈ విధముగా మాయకు చిక్కినటువంటి వాడిని ఏమని అంటారు? అంటే మూర్ఖుడు అని అంటారని వేమన వారి ఆంతర్యం. కేవలం మాయలోనే రమిస్తూ క్షణికానందమును అనుభవిస్తూ తాను ఆ పరమాత్మను దర్శించకపోతే, మోక్షాన్ని పొందకపోతే అతడిని మూర్ఖుడని అంటారని వేమన వారి ఆంతర్యం. ఈ విధముగా ఉన్నట్లయితే అతడు ఏం పొందగలుగుతాడు? అంటే ఏమీ పొందలేడు. ఆ పరమాత్మను దర్శించలేడు, మోక్షాన్ని పొందలేడు. చివరికి జన్మను వ్యర్థం చేసుకుంటున్నాడు, కాలమును వ్యర్థం చేసుకుంటున్నాడు, మళ్ళీ జన్మలను పొందుతున్నాడు. ఈ విధముగా జనన మరణ చక్రములోనే చిక్కుకొని ఉంటున్నాడని, దుఃఖమును అనుభవిస్తున్నాడని వేమన వారి ఆంతర్యం. కాబట్టి ఇటువంటి మూర్ఖ మానవులు ఏమి చేయాలి? అంటే తాము ఆ పరమాత్మను దర్శించేందుకు ప్రయత్నించాలి, తుచ్చమైనటువంటి కోరికలను త్యజించాలి, ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించాలని వేమన వారి ఆంతర్యం. ఇంకా వేమన వారు ఏమని అంటున్నారు? అంటే మనసును నిలపాలి అని అంటున్నారు. మరి మనసును నిలపడం అంటే ఏమిటి? అంటే నీవు ధ్యానము చేస్తున్నప్పుడు నీ మనసు ఏ విధముగా ఉండాలి? అంటే నిశ్చలముగా ఉండాలి. అదే విధముగా గురు సన్నిధిలో ఉన్నప్పుడు నీ యొక్క మనసు ఏ విధముగా ఉండాలి? అంటే నిర్మలముగా ఉండాలి. అంతేకాకుండా నీవు శుద్ధ భక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు నీ యొక్క మనసును నిశ్చలము చేస్తావో
అప్పుడు నీవు కఠినమైనటువంటి సాధన ద్వారా ఆ పరమాత్మను దర్శించగలుగుతావు, మోక్షమును పొందగలుగుతావు, పరమానందమును అనుభవించగలుగుతావు. కాబట్టి నీవు ఏమి చేయాలి అంటే మనసును నిశ్చలం చేయాలి అని అంటున్నారు. ఆ విధముగా ఎవరైతే మనసును నిశ్చలం చేస్తారో అటువంటి వారిని మంచివారని వేమన వారు అంటున్నారు. ఇంకా ఏమని అంటున్నారు అంటే నీవు ఆ పరమాత్మ పట్ల దృష్టిని నిలపాలి, అది ఎప్పుడూ ఉండాలి. నిన్న, నేడు, రేపు ప్రతి క్షణము కూడా నీవు ఆ పరమాత్మ ధ్యాసలోనే ఉండాలి, ఆ పరమాత్మ యందే దృష్టిని నిలపాలి. అప్పుడు నీవు ముక్తిని పొందగలుగుతావు, ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారమును పొందగలుగుతావు. ఎవరైతే ప్రతి క్షణము ఆ పరమాత్మ యందు దృష్టిని నిలుపుతారో, ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసము ప్రయత్నిస్తారో అటువంటి వారిని ఉత్తములు అని వేమన వారు అంటున్నారు. కాబట్టి మానవులు ఉత్తముల వలె మారాలి. అంతేగాని క్షణికానందమును అనుభవిస్తూ ఈ మాయాసాగరములోనే పడి వారు మరణించరాదని, దుఃఖమును అనుభవించరాదని వేమన వారి ఆంతర్యం. ఈ లోకమును సృష్టించినది శివుడే. ఆ శివుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, అణువణువునా ఉన్నాడు, నీలోనూ ఆత్మస్వరూపముగా ఉన్నాడు. అటువంటి శివుడిని నీవు దర్శించాలి. అంతేగాని నీకేవో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అని నీవు బాధపడకూడదు. నీవు పూర్వజన్మలో ఏదో పాపకర్మ చేసి ఉంటావు, అందువలనే నీవు ఈ జన్మలో దుఃఖమును అనుభవిస్తున్నావు. కానీ నీవు ఆ దుఃఖము నుండి తప్పించుకోవచ్చు. అది ఏ విధముగా అంటే, ఎప్పుడైతే నీవు ధ్యానము చేసి ఆ పరమాత్మను దర్శిస్తావో అప్పుడు నీకు ఎటువంటి దుఃఖము కలగదు, ఎందుకంటే నీవు పరమానందమును అనుభవిస్తూ ఉంటావు. ఆ విధముగా పరమానందమును అనుభవిస్తున్నప్పుడు నీవు ఎటువంటి దుఃఖమును పొందవు. కాబట్టి నీవు నీ దుఃఖమును తొలగించుకోవాలంటే ఆ శివుడిని దర్శించాలి, పరమానందమును పొందాలని వేమన వారి ఆంతర్యం. కాబట్టి జరిగే వాటన్నిటికీ ఎవరు కర్త అంటే ఆ శివుడే. కాబట్టి నీకెందుకు లేనిపోని చింత? నీవు నీ సాధన చేయి, చివరికి ఆ శివుడిని దర్శించు, అప్పుడు నీవు ఎంతో ఆనందముగా ఉండగలుగుతావు అని వేమన వారి ఆంతర్యం. కాబట్టి మానవులు ఏమి చేయాలి అంటే, సదా తమ యందు ఉన్నటువంటి ఆత్మ పట్ల వాళ్ళు దృష్టిని నిలపాలి, అది ప్రతి క్షణము జరుగుతూనే ఉండాలి. ఆ విధముగా సాధన చేసినప్పుడు తప్పకుండా నీవు ఆ పరమాత్మను దర్శించగలుగుతావు, మోక్షమును పొందగలుగుతావు. కాబట్టి నీవు మనసును నిశ్చలము చేసి చక్కగా ధ్యానము చేస్తూ ప్రతి క్షణము ఆ పరమాత్మ యందు దృష్టిని నిలిపి ఆ పరమాత్మను చివరికి దర్శించాలి, అప్పుడు నీవు ఎంతో ఆనందమును పొందగలుగుతావు, చివరికి ఆ శివుడిని చేరుకోగలుగుతావు. కాబట్టి ఇటువంటి స్థితికి మానవులు చేరుకోవాలని లోకానికి చాటి చెప్పారు యోగి వేమన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.